జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభయవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నేను వేరు దేహము వేరు అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేసేటటువంటి పనులన్నింటికి యోగము అని పేరు దానినే కర్మయోగము అని కూడా అంటాం దానినే నిష్కామకర్మ అని కూడా అంటాం అయితే ఇట్లా జ్ఞానముతో అంటే నేను వేరు దేహము వేరే అనేటటువంటి జ్ఞానముతో నువ్వు చేసేటటువంటి పనులు ఏనాడు వ్యర్థము కావు అట్లా చేసినటువంటి పనులు ఏనాడు నిష్ఫలము కావు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి అలా జ్ఞానముతో చేసేటటువంటి పనులు ఏనాడు కూడా విపరీత ఫలాన్ని ఇవ్వవు బెడిసి కొట్టవు ఆత్మతత్వజ్ఞానముతో నువ్వు చేసేటటువంటి పనుల వల్ల పాపము తగలదు ఆత్మతత్వజ్ఞానాన్ని కలిగి నువ్వు చేస్తూ ఉండేటటువంటి ఏ చిన్న పనైనా సరే ఎంత గొప్ప శక్తివంతమైనదంటే నిన్ను ఈ జనన మరణ చక్రము అనేటటువంటి మహాభయంకరమైనటువంటి ఆపదను కూడా తొలగించటములో ఉపయోగపడేటంతటి శక్తి చిన్న పనైనా సరే దానికి ఉంటుంది ఎట్లాంటి పని నువ్వు ఆత్మతత్వము అనేటటువంటి జ్ఞానాన్ని కలిగి అంటే నేను వేరు దేహము వేరు అనేటటువంటి భావనతో నువ్వు చేసే ఏ చిన్న పనైనా సరే నిన్ను ఈ సంసారం అనేటటువంటి మహాభయంకరమైనటువంటి ఆపదను తొలగించటములో ఉపయోగపడుతుంది తోడ్పడుతుంది అంత గొప్ప శక్తి కర్మయోగానికి ఉంది అర్జున అంటూ భగవానుడు మనందరినీ కూడా నిష్కామ కర్మ లేదా కర్మయోగము చేయటం కోసమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం నేహాభిక్రమణస్తి ప్రత్యవాయో న విద్యతే स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॐ శ్రీమద్భగవద్గీతా సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనమంతా వెంటనే చేయవలసినటువంటి ఒక ఎనిమిది పనులు చెబుతూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు మీ మీద ప్రమాణం చేసి నేను చెబుతున్నాను ఈ ఎనిమిది పనులు చేయండి మీకు జన్మ సాఫల్యతను నేను సిద్ధింపచేస్తా ఈ జనన మరణ చక్రములో నుండి మిమ్మల్ని నేను విముక్తులను చేస్తా అంటూ భగవానుడు చెబుతూ ఉండేటటువంటి ఎనిమిది పనులు ఒకటి నా గురించే నిరంతరము ఆలోచిస్తూ ఉండు మన్మనాభవ రెండు భక్తుడిగా ఉండు మద్భక్తోభవ మూడు అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు మధ్యాజీభవ నాలుగు నేను నీవాడిని కృష్ణ అనే భావనతో హృదయములో నిత్యము నాకు తల వంచి నమస్కరిస్తున్నట్టుగా భావన సాగిస్తూ ఉండు మాం నమస్కూరు ఐదు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఆరు ఇక ఏడవకు మా మాసుచహ ఏడు నేను అనుగ్రహించినటువంటి గీతామృతాన్ని ప్రతిరోజు ఒక్క శ్లోకము ద్వారానైనా ఆస్వాదించే ప్రయత్నం ప్రారంభం చెయ్యి ఎనిమిది నేను అనుగ్రహించిన భగవద్గీతను అందరికీ పంచిపెట్టే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నాకు చాలా ఇష్టమైనటువంటి పనులు నేను చెప్పినటువంటి పనులు నేను చెప్పినవి చెప్పినట్టుగా నువ్వు కనుక చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడవతావు నీ అంతటి ఇష్టమైనటువంటి వాడు నాకు గతములో లేడు ఇక ముందు కూడా ఉండబోడు అంత బాగా నిన్ను నేను ఇష్టపడతాను అంత ఇష్టపడ్డటువంటి నిన్ను నేను ఏ విధమైనటువంటి పాపములకి కష్టములకి దుఃఖములకి గురి కాకుండా చూసుకొని నిన్ను నా అంతటి వాడిని చేస్తా అంటూ భగవానుడు ఇస్తున్నటువంటి భరోసా భగవానుడు చెబుతూ ఉండేటటువంటి పనులు మనము వెంటనే దానికి స్పందన ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నా పనులన్నీ నీ సేవగా చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను గీతామృతాన్ని ప్రతిరోజు ఒక్క శ్లోకము ద్వారానైనా ఆస్వాదిస్తా హో శ్రీమన్నారాయణ నేను భగవద్గీతను అందరికీ పరిచయం చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా కరిష్యే వచనం తవా श्रीमद्भागवतं भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखमहर्षिलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహకాతరాజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నాారాయణునికే చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో వ్యాసం సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు మహర్షి చెబుతూ ఉన్నారు ఇలాగ ఓ మహర్షులారా అర్జునుడు కృష్ణ భగవానుడి ఎడబాటును సహించలేక దుఃఖిస్తూ ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు కృష్ణుడితో తాను గడిపినటువంటి మధురమైనటువంటి క్షణాలనన్నింటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ అంటూ ఉన్నాడు అన్నా ధర్మజ నేను దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మేమిద్దరము కూడా శయ్య ఆసన అటన వికత్థన భోజనాది మేమిద్దరము తిన్నా పడుకున్నా కూర్చున్నా ఇద్దరము కలిసే ఉండేవారము కదా అన్నా అన్నా ధర్మజ మేము పడుకున్నప్పుడో కూర్చున్నప్పుడో తినేటప్పుడో కృష్ణుడు నన్ను బాగా గేలి చేస్తూ ఉండేవాడన్నా అంటూ ఉండేవాడు అబ్బో అర్జున నువ్వు ఎంత గొప్పవాడివో నువ్వు ఎంత సత్యసంధుడివో అంటూ పరిహాసము చేస్తూ ఉండేవాడన్నా కృష్ణ పరమాత్మ అన్నా నేనెప్పుడైనా పరమాత్మను కించపరిచినా కూడా తండ్రి కైవడి చేసిన తప్పుగాచూ తండ్రిలాగా సహించేవాడే కదా అన్న ఏనాడు తిరిగి మాట్లాడలేదన్నా నేను భగవంతుణ్ణి కించపరిచినా కూడా సఖ్యుహూ సఖేవా స్నేహితుడిలాగా ఓర్చుకునేవాడన్నా కృష్ణుడు అన్నా ఇప్పటిదాకా నేను చేసినవన్నీ కూడా గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఆ కృష్ణుడి ప్రభావము చేతనే చేయగలిగానన్నా ఆ కృష్ణుణ్ణి ఓ మనుజవల్లభ మాధవు మరపురాడు మరవలేకపోతున్నానన్నా కృష్ణుణ్ణి ఆ మాధవుణ్ణి మరవలేకపోతున్నానన్నా పురుషోత్తమేనా సఖ్య ప్రియేనా పురుషోత్తముడైనటువంటి నా సఖుడైనటువంటి నా ప్రియుడైనటువంటి ఆ దేవదేవుడిని శ్రీకృష్ణ భగవానుడిని నేను కోలిపోయినన్నా ఇక లేడు మనకి కృష్ణుడు ఆ కృష్ణుడే లేనటువంటి నా జీవితము నా హృదయమంతా కూడా శూన్యముగా ఉందన్నా అయితే ఏం జరిగిందో తెలుసా అన్న ఆ కృష్ణుడి భార్యలందరూ కూడా వచ్చి నన్ను విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నరమహేంద్రజ అంటూ కృష్ణుడి భార్యలందరూ వచ్చి రక్షించు రక్షించు అంటూ నన్ను అడిగారన్న అయితే ఆ కృష్ణుడి భార్యలందరికీ గతంలో ఒక మునిశాపము ఉందట ఏమిటది గోపాలురే వారినందరినీ చెరబట్టటము లాంటిది ఆ పరిస్థితిలో కృష్ణుడి భార్యలంతా రక్షించమని నన్ను అడిగితే నేను రక్షించలేకపోయానన్నా ఆ గోపాలుర చేతిలో ఓడిపోయాను నేను అందుకే అటమటమయ్యే నా భూవరా మొత్తం నా పరిస్థితి అంతా కూడా కృష్ణుడు లేనటువంటి నా శక్తి కృష్ణుడు లేనటువంటి నా పరాక్రమము కృష్ణుడు లేనటువంటి నా జీవితం అంతా కూడా తారుమారైపోయిందన్నా అంటూ అర్జునుడు తన బాధనంతటినీ కూడా ధర్మరాజుతో పంచుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ घुष्यते यस्य नगरे दिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरम् कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्षमा श्रीमद्भगवद्गीता रेण्डव अध्यायमो नाल् नलभयो श्लोकं नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण